ఏదైతే నిన్నే శ్రీశైలం గేట్స్ కూడా ఎత్తడం జరిగింది నాగార్జున సాగర్ దిగువన ఉన్న నాగార్జున సాగర్ కి వదలడం జరిగింది ఈ రోజు ఏదైతే శ్రీశైలానికి సంబంధించే దాదాపు 885 ఎఫ్ఆర్ఎల్ లెవెల్ ఉంటే దాదాపు ఇప్పటికీ 883 లో ఉంది దాదాపు ఇంచుమించు 3 లక్షల క్యూసెక్స్ దిగువన వదిలే పరిస్థితి ఉంది ఇన్ఫ్లో చూస్తే 4 లక్షల క్యూసెక్స్ దాకా శ్రీశైలంలోకి వస్తా ఉంది ఈ రోజు ఇక్కడే కాకుండా శ్రీకాకుళంలో ఉన్న వంశాధార గడ గాని నాగావళి గాని అలాగే ఈ రోజు గోదావరి గాని చూస్తా ఉంటే ఎక్కువ వరద పడిపోతా ఉంది ఈ రోజు శ్రీశైలంలో బాగా ఏదైతే పైనుంచి మనకు నీళ్లు రావటం వల్ల దాదాపు రాయలసీమ ప్రాంతానికి దాదాపు హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా కావచ్చు లేకపోతే తెలంగాణ ద్వారా కానీ ఎస్ఆర్బీసీ కానీ మొత్తం కూడా ఆ ప్రాంతానికి సంబంధించి కూడా ఈసారి ఎక్కువ శాతం బాగా నీళ్ళని నిల్వ చేసిన రిజర్వాయర్స్ అంతా కూడా నింపి పూర్తిగా రాయలసీమ ప్రాంతం అలాగే కృష్ణా డెల్టా కానీ అలాగే గోదావరి కానీ మొత్తం కూడా ఈరోజు రైతాంగానికి నీరు అందించే అవకాశం ఈరోజు రావటం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 నెలల్లోనే ఈరోజు మొత్తం కూడా ఈరోజు చూస్తా ఉన్నాం అన్ని డ్యామ్స్ కూడా ఇది భగవంతుడి ఆశీస్సులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా మెండుగా ఉన్నాయి రైతాంగం ఏదైతే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు రైతాంగం కోసం తప్పించాడో అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న ప్రభుత్వంలో కూడా ఏదైతే రైతాంగాన్ని ముందుగా దృష్టిలో ఉంచుకొని రైతాంగమే ఇదిగా తీసుకొని ఈరోజు మొత్తం కూడా ప్రతి ఒక్క ప్రాంతాన్ని కూడా నీళ్లు అందించే కార్యక్రమం కూడా మొత్తం కూడా చేస్తా ఉన్నాం ఇప్పటికే హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా కానీ అలాగే ఎస్ఆర్బీసీ పొద్దురెడ్డి దీని నుంచి కూడా వాటర్ వదులుతా ఉన్నాం అలాగే సాగర్ కూడా ఇదే విధంగా భగవంతుడిని కరుణిస్తే ఇంకొక 10 రోజులు కానీ ఇదే ఫ్లో గాని ఉంటే సాగర్ను కూడా నింపుకునే పరిస్థితి ఆల్మోస్ట్ నిండిపోయే పరిస్థితి కూడా ఉంది సో ఈ విధంగా అన్ని కూడా ఈరోజు ఇది అవటం కూడా చాలా సంతోషం సో ఇది ఏంటంటే దాదాపు ఫస్ట్ మాన్సూన్ ఇంకా కూడా రేపు ఇంకా రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా కూడా వచ్చి ప్రతిదీ కూడా సోమశిలని కానీ ఈ విధంగా నెల్లూరు సోమశిలను కూడా నింపుకునే అవకాశాలు ఉంటాయి సో పూర్తిగా ఈ రాష్ట్రానికి రైతాంగానికి మొత్తాన్ని కూడా ఇబ్బంది లేకుండా చేసే ఒక ప్రక్రియ మొదలైంది దీన్ని కూడా ఏ విధంగా వాడుకోవాలన్న దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఇంకా కూడా డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ కానీ అన్ని కూడా విస్తరించమని కూడా చెప్పడం జరిగింది ఆ ప్రాంతానికి ముఖ్యంగా దేవీపట్నం ఈ ప్రాంతానికి పోతే 3rd వార్నింగ్ కి కూడా మాకు ఎప్పుడూ నీళ్లు రావు సార్ అట్లాంటిది మొదటి వార్నింగ్ కే మాకు నీళ్లు వచ్చినాయి అంటే ఈ రోజు కాఫర్ డ్యామ్ కట్టేక ముందు ఈ రోజు మా అందరినీ కూడా మార్చి ఉండే రీహాబిలిటేట్ చేస్తుంటే ఈ పరిస్థితి లేదని చెప్పి ఒక బాధితులే చెప్పారు ఈ రోజు వాళ్ళ పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు నిజంగా వాళ్ళు ఎట్లా విమర్శ చేస్తున్నారో ఆయనకి ఆ లోకేష్ కి అసలు అర్థం ఉందో తెలియదు ఆడికి వెళ్లాడు వాళ్ళు చేతి తీర్చుకున్నాడు వీడియోలో కూడా అన్ని కూడా చూసాం ఈ రోజు ఒక ప్రణాళిక లేకుండా ఈ రోజు కాఫర్ డ్యామ్ కడితే వెనక్కి తంతుంది నీళ్లు ఇళ్లలోకి వస్తాయి లేకపోతే ముంపు గురవుతారని ఇది కూడా లేకుండా ప్రభుత్వం ముందస్తు చర్య లేదు అని మా మీద విమర్శలే వాళ్ళు చేసిన తప్పిదాలు ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు కానీ మా మంత్రులందరూ కూడా పర్యవేక్షణలో ఈ రోజు ఒక్క ఏమి నష్టం లేకుండా వాళ్ళందరూ కూడా అన్ని రకాలుగా కూడా అందుబాటులో ఉంటున్నాము వచ్చే సంవత్సరానికి మా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు ఏదైతే 25 నుంచి 25 వేల కుటుంబాలకు మొత్తం ఏదైతే ఈరోజు వరద కారణంగా ముంపు కారణంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ కూడా పునరావాసం కల్పించండి సో నెక్స్ట్ ప్రాజెక్ట్ కట్టేటప్పుడు వాళ్ళు ఎవరూ కూడా ఇబ్బంది పడకూడదు అనే దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడమే కాకుండా వాళ్ళందరికీ జరగాల్సిన న్యాయంతో పాటు దాదాపు 26-27 వేల కుటుంబాలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా ఎక్కువ కూడా గిరిజనులు ఎక్కువ కూడా ఉంటున్నారు వాళ్ళందరూ ఇబ్బంది అవుతారని ప్రతి ఒక్క కుటుంబానికి కూడా 5000 రూపాయలు సహాయం చేయండి ఈ రోజు అందరూ ఇబ్బందులు పడుతున్నారు కొరవై కాక ఏదైతే వాళ్ళకి కనిపించే ఆహారము లేకపోతే డ్యామేజెస్ లేకపోతే పంట పొలాలకి నష్టంతో కాకుండా 25 వేల కుటుంబాలకు సంబంధించి అది ముఖ్యంగా గిరిజనులు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి గారు తక్షణం ప్రతి కుటుంబానికి కూడా 5000 రూపాయలు అందించమని కూడా చెప్పారు ఇది గతంలో అనేక సార్లు వచ్చింది కానీ ఏ రోజు తెలుగుదేశం పార్టీ కనీసం అట్లాంటి సహాయం చేయలే ఈ రోజు ఒక మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పేదల పక్షాన్ని నిలబడే ముఖ్యమంత్రి కాబట్టి ఈ రోజు అట్లాంటి సాయం చేయడమే కాకుండా అండగా ఉండమని చెప్పాడు ఇదే కాకుండా ప్రతి ఒక్క రైతుని కూడా ఆదుకునే దిశలో ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పారు.